ఆకుపచ్చ కోడికూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు కొత్తిమీర పుదీనా పేస్ట్ పెరుగు మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు నూనె పాలకూర పేస్ట్ ఆకుపచ్చ కోడికూర తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేయాలి తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే చికెన్ ముక్కల్ని వేసి మూత పెట్టి ఓ 10 నిమిషాల సేపు చికెన్ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర పుదీనా పేస్ట్ పాలకూర పేస్ట్ వేసి బాగా కలపాలి ఇప్పుడు మూత తీసి ఉడికిన చికెన్ లో ఈ ఆకుపచ్చ పేస్ట్ ని వేసి బాగా కలిసేలాగా కలుపుకొని మిరియాల పొడి ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన కూరని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకొని పెరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి ఎంతో రుచికరమైన ఆకుపచ్చ కోడి కూర రెడీ